नमस्ते बालका सुमन एदैते चेन्नूरुलो माट्लाडिन माटलु ओकसारिगा कांग्रेस पार्टी तो पाटुगा राष्ट्रव्याप्तंगा राजकीयाल्लो अनेक चर्चलकु तावदीसिंदि अयिते बालका सुमन माट्लाडिन माटलु ओकसारि गनुक मनं गमनिस्ते ओकसारि वीडियो चूद्दां तर्वात बालका सुमन गानि गतंलो पल्ला नरेश्वरुडु इद्दरु कूडा ओक रकंगा बीआरएस पार्टी మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా ఆలోచన పడడం కావచ్చు కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్ లో పడేసే విధంగా ప్రజల్లో కూడా కాంగ్రెస్ పట్ల ఉన్నటువంటి అవిశ్వాసాన్ని లేకుంటే విశ్వాసాన్ని ఒక రకంగా పక్కన పెట్టే విధంగా అయితే వ్యాఖ్యలు చేస్తున్నారు ఒకసారి బాల్కస్మ వీడియో చూద్దాం కాంగ్రెస్ ఓల విషయంలో దయచేసి మీరు కూడా ఏమనుకోండి వాళ్ళు అక్కడక్కడ తిరుగుతుంటే ఊర్లలో మనల్ని అలోటిస్తూ అంటున్నారు ఏమనకు రాను మనల్ని వెంకన్న రాలేదా వాళ్ళు కూడా వస్తారు వాళ్ళందరూ మనల్ని వాళ్ళందరూ మనోలే ఇక మీకు అసలు విషయం చెప్పాలంటే మనమే కొందరిని పంపించడం కూడా బయట ఎప్పుడు నడుస్తాయి రాజకీయాలు అన్నప్పుడు మనం కూడా కొంచెం తెలివితేటం కాంగ్రెస్ వాళ్ళ విషయంలో దయచేసి మీరు కూడా ఏమనుకోండి వాళ్ళు అక్కడక్కడ తిరుగుతుంటే ఊర్లలో మనోళ్ళు అలోటిస్తూ అంటున్నారు ఏమనకు రాను మనోళ్ళే వెంకన్న రాలేదా వాళ్ళు కూడా వస్తారు వాళ్ళందరూ మనోళ్ళే వాళ్ళందరూ మనోలే ఇక మీకు అసలు విషయం చెప్పాలంటే మనమే కొందరిని పంపించడం కూడా బయట ఎప్పుడు నడుస్తాయి రాజకీయాలు అన్నప్పుడు మనం కూడా కొంచెం తెలివితేటం రైట్ ఇక ఇది బాల్కా సుమన్ మాట్లాడిన మాట ఎస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా మనవాళ్ళే ఎవరైతే కొంతమంది ఊళ్ళల కోసం ఊళ్ళలో ప్రచారం కోసం వస్తున్న కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు ఉంటారో వాళ్ళని ఏమనకండి వాళ్ళు కూడా మనవాళ్ళే ఇప్పుడు ఏదైతే గతంలో 2018లో అసెంబ్లీ కానీ పోటీ చేసినటువంటి బోర్లకుంట వెంకటేష్ నేతని మన పార్టీలో చేర్చుకున్నామో ఎట్లా అయితే ఇంకన్నా వచ్చిండో అట్లనే వస్తారు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళందరూ కూడా మనం పంపించిన వాళ్ళే రాజకీయంగా ఇవన్నీ సహజంగా జరుగుతూనే ఉంటాయి మనకు కూడా రాజకీయంగా తెలివి ఉందంటూ కూడా మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తున్నాం సో మొన్న పల్లరాజేశ్వర రెడ్డి ఈరోజు బాల్కస్మన్ సో ఇట్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కోవట్టులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో మన వాళ్ళే ఉన్నారంటూ కూడా మాట్లాడిన మాటలను కూడా చర్చనీయాంశం అవుతున్నాయి అసలు దీనికి సంబంధించి ఏం మాట్లాడతారు చెన్నూరు నియోజకవర్గంలో తీసినటువంటి ఈ యొక్క ర్యాలీ విషయంలో చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమనుకుంటారు అక్కడ ప్రజల్లో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ విశ్వాసాన్ని నింపబోతుంది గత కొంతకాలంగా బాల్కా సుమన్ తనకు ప్రత్యర్థి ఎవరు లేరంటూ కూడా ఏకతాటిగా చెన్నూరు నియోజకవర్గంలో ఎక్కడ కూడా గతంలో పోటీ చేసిన బోర్లకుంట వెంకటేష్ నేతను తీసుకోవడం కావచ్చు లేకుంటే కాంగ్రెస్ పార్టీ తరఫున నెగ్గినటువంటి స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులు కూడా తమ వైపు తిప్పుకునేందుకు నిత్యం కూడా బాల్కా సుమన్ ప్రయత్నం చేశాడు ఒక రకంగా తన సక్సెస్ అని చెప్పుకోవచ్చు సో మొత్తం మీద బాల్కా సుమన్ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు వస్తున్నాయి ఒకసారి అదే పార్టీకి సంబంధించినటువంటి మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ మీద ఏదైతే నెపం వేసిండో కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడిండో కాంగ్రెస్ పార్టీ నాయకులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు లైవ్ లో నూకల రమేష్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉన్నారు నమస్తే అండి నమస్తే రైట్ ఎట్లా చూస్తారు బాల్కా సుమన్ ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులు మనవాళ్ళే మనమే పంపించినామని చెప్పి చెప్తా ఉన్నారు ఇంతకీ ఆ కోవట్లు ఎవరు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరైతే ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం కావచ్చు లేకుంటే మన వాళ్ళు అనే వాళ్ళు ఉన్నారు ఎవరు చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు పంపించిన నేతలు ఎవరు మరి ఎలా వాళ్ళు మాట్లాడిన దానికి వాళ్ళకే ఒకలాంటి క్లారిటీ లేదు ఎందుకంటే నేను ఎలా 1998లో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది 1999లో ఎన్ఎస్సీఐ విభాగంలో 8 సంవత్సరాలు యువజన కాంగ్రెస్ విభాగంలో 8 సంవత్సరాలు అదే విధంగా ఇప్పుడు నా ప్రజెంట్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో 3 సంవత్సరాలు ఇప్పుడు నా ప్రజెంట్ చెన్నూరు నియోజకవర్గంలో ఒక పిసిసి సభ్యునిగా నేను కొనసాగుతున్నాను ఇలా వాళ్ళు మాట్లాడారు గతంలో మేము కూడా 2018 ఎన్నికల్లో ఎలక్షన్లో పోటీలో నిలబడ్డాను కానీ కాకపోతే అప్పుడున్న మా కాంగ్రెస్ అధినాయకత్వం గొర్రెకొండ వెంకటేశ్వర గారికి అయితే టికెట్ ఇచ్చారు ఎందుకంటే ఒక గ్రూప్ వన్ అధికారి అయినట్టయినా ఇలా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వెళ్ళి వచ్చి రాజీనామా చేసి వచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మనకి ఏమైనా ఉపయోగపడదనే ఉద్దేశం కొద్దీ ఇలా బాల్కా సుమన్ మీద అయినా కూడా విద్యార్థి నాయకుడు అయినా కూడా ఉస్మానియా యూనివర్సిటీలో చదివినటువంటి వెంకటేష్ నేత ఏ విధంగా జాయిన్ అయ్యాడో ఈయనకు ఆయన ఒక కౌంటర్ అయితే ఉద్దేశం కొద్దీ ఇలా జాయిన్ అయిన తర్వాత ఇలా మా కింది స్థాయి క్యాడర్ మండల్ లెవెల్ కంచెం మొదలు పెడితే నియోజక స్థాయి వరకు ఉన్న లీడర్లను అందరినీ కూడా ప్రతి ఒక్కరు కూడా బాల్కా సుమన్ ఓడించి ఇలా చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ఇళ్లలోకి వెళ్ళొచ్చిండ్రు ఎందుకంటే ఆయన కాలంగా చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా బాల్కా సుమన్ ప్రాతినిధ్యం చెన్నూరు నియోజకవర్గంలో కూడా ప్రత్యర్థులు ఎవరు లేరు మొత్తం కూడా
బాల్క సుమన్ అండదండలతో అక్కడ ప్రతి ఒక్క పార్టీ కూడా నడుస్తుందని ఒక ఆరోపణ లేకపోతే ఒక వార్త హల్చల్ చేస్తోంది. ఏంటి చెన్నూరు నియోజకవర్గంలో బాల్క సుమన్ కి ప్రత్యర్థులు లేరు అని ఒక మాటలో వాస్తవం ఎంత? ఇలా ప్రత్యర్థులు లేరన్నప్పుడు నేను ఏదైతే గడప గడప అన్న కార్యక్రమం తీసుకొని మొన్నటి వరకు ఇయ్యటి వరకు కూడా 96వ రోజు విజయవంతంగా కొనసాగుతుంది. ఏదైతే జనవరి 18వ తారీఖు నుంచి గడప గడప అన్న కార్యక్రమం మొదలుపెట్టే క్రమంలో ఇలా వాళ్ళు ఇలా ప్రత్యర్థులు లేనప్పుడు వాళ్ళు ఎందుకు భయపడతారు? ఎందుకంటే పెండవా ఇలా బాల్క సుమన్ అంటే ఆయన ఒక నియంత పోకడలు. ఆయన స్టేజ్ మీద ఆయన ఎప్పుడే ఉండాలి. ఆయన నియోజకవర్గంలో ఇలా లీడర్ అయితే ఉన్నాడో ఆయన ముంగట తెల్లంగా వేసుకుని తిరగద్దు. ఇలా వాళ్ళే లీడర్లు, ఆ లీడర్లే వాళ్ళని ఒడగడానికి ప్రయత్నం చేస్తారు. ఇలా ప్రత్యర్థులు లేనప్పుడు వాళ్ళు ఎందుకు భయపడాలి? ఇలా ఆశీర్వాద సభను పెట్టుకున్నారు, ఇలా ఏదో విజయం సాధించడం లేక విజయవాస ర్యాలీని పెట్టుకొని ఇలా ఎన్నికలలో 100,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తానంటున్నాడు కదా, మరి ఎందుకు అంతగానం భయపడేందుకు? ఎందుకు అంతగానం చేయడం ఎందుకు? రైట్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది బాల్క సుమన్కి సహకరిస్తున్నారు. ఈ ఒక మాట అక్కడ చెన్నూరు నియోజకవర్గంగా ఒక రకంగా హల్చల్ చేస్తోంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీలో బాల్క సుమన్ కోవట్లు ఉన్నారనేది మాట ఎంతవరకు సమంజసం, లేకపోతే బాల్క సుమనే ప్రోత్సహించి పంపిస్తున్నాడు అనే మాట ఏకంగా ఆయనే చెప్పిండు. సో కాంగ్రెస్ పార్టీలో నిజంగా అలాంటి వ్యక్తులు ఉన్నారా? ఒకవేళ ఉంటే గుర్తించారా? మరి కొంతమంది నాయకులు ఈ మధ్యలో చేయలేదు. ఈ మధ్యలో చేయనప్పుడు ఆయన మాట్లాడిండు కదా, ఒక మొగోడు అయిందంటే ఆ మొగ ఆయన కోవట్లు ఉన్నారా? ఆయన మొగ అయినా కదా, నియోజక స్థాయిలో మొగోడే కదా. ఇలా ఒక దళిత దొర ఇక్కడ దళిత దొరలేక ఇలా నియోజకవర్గంలో పాలిస్తున్నాడు కదా, ఆయన చెప్పచ్చు కదా కోవట్ పేరు చెప్పనీకి ఎందుకు అంత వనకందుకు? ఇలా బయట కాంగ్రెస్ పార్టీ గుర్తించలేదా కోవట్లని? ఎందుకంటే బాల్క సుమన్ నేనే పంపించిన అంత మనోళ్ళే కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవద్దు, అక్కడ కాంగ్రెస్ పార్టీని తిప్పి పంపొద్దు అంటూ కూడా చెప్తున్నారు. ఎకనామిక్ ఘటనలు చోటు చేసుకున్నాయా? కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మీరు వెళ్ళినప్పుడు కానీ మీ అధినాయకత్వం ఉన్నటువంటి ఇతర వ్యక్తులు వెళ్ళినప్పుడు కానీ ప్రజల నుంచి వ్యతిరేకత అనేది కనిపించిందా? వాళ్ళని ఎవరు కూడా తిప్పి పంపొద్దు అంటూ కూడా బాల్క సుమన్ అక్కడ ప్రజలకు ఒక రకం విన్నవేస్తున్నాడు. సో మిమ్మల్ని తిప్పి పంపే ప్రయత్నాలు ఏమన్నా ప్రజలు చేసిరా? అలాంటి సందర్భాలు మీకు ఎదురైనాయా? మేము గడప గడపకు తిరిగే క్రమంలో ప్రతి ఒక్కరు కూడా మీరు టీఆర్ఎస్ కాంగ్రెస్ అని అడుగుతున్నారు. కాంగ్రెస్ అంటే వాళ్ళు స్వచ్ఛందంగా కచ్చి కూర్చున్నట్టు ఈసారి ఖచ్చితంగా బాల్క సుమన్ ను మెడల్ వంచి మెట్పెల్లి దెబ్బేద్దామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. ఇలా బాల్క సుమన్ ఇక్కడి నుంచి ఎల్లగొట్టేదానికి మేము ప్రజలతో పాటు మా కాంగ్రెస్ లీడర్లనే కాదు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లే, పెద్ద లీడర్లే ఇలా బాల్క సుమన్ ఇక్కడి నుంచి ఎల్లగొడదామని చూస్తున్నారు. ఇలా వాళ్ళందరినీ పోగేసుకొని ఇలా వాళ్ళందరినీ పైసలు ఇచ్చి నిన్న 100,000 రూపాయలు వెచ్చించి ఇలా వాళ్ళందరికీ భోజనాలు మందు అవన్నీ తీసుకొచ్చి ఒక గ్రౌండ్ లో ఏర్పాటు చేసి ఇవన్నీ మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఇలా కోవట్లు ఉందని చెప్పేసి అన్ని అనుకో ఇలా ఒక వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు తప్పించి అలాంటిది ఏం లేదు. ఇలా మేము గడిచిన 4 సంవత్సరాలలో కాళేశ్వరం ప్రాజెక్టు అంటే బ్యాక్ వాటర్ తోటి ఇండ్ల నష్టం కానీ పంట నష్టం కానీ చేన్లు నష్టపోతుంటే ఒక మాట చెప్పండి, 4 సంవత్సరాలున్నారా ఇప్పుడు ప్రస్తుతానికి ఏదో మనం కొనసాగుతుంది, కేవలం 2-3 నెలలు మాత్రం ఎలక్షన్స్ ఉన్నాయి చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి, ఎందుకు ఇంతకాలంగా బాల్క సుమన్కి వ్యతిరేకంగా కానీ బాల్క సుమన్ చేసినటువంటి సమస్యల గురించి కానీ చెన్నూరు నియోజకవర్గంలో ప్రజలకి అందుబాటులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా వస్తుందని ఒక నిమ్మం లేకపోతే మీ మీద ఎందుకు వస్తుంది? ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎలక్షన్ రాగానే బయటకు వస్తుంది? 4 సంవత్సరాల కారంగా ఏడబోయిందని కూడా అక్కడ ప్రజల్లో కానీ కొంతమేరకు వార్తలు వస్తున్నాయి. ఏంది 4.5 సంవత్సరాలు ఎందుకు సైలెంట్ అయిపోయింది మరి కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ సైలెన్స్ అనేది ఏం లేదు. ఎందుకంటే ఇవాళ ఇక్కడున్న పత్రిక విలేకరులతో సహా ఇవాళ అతను బయటికి వెళ్ళాలంటే పోలీసు వాళ్ళు లేకుండా బయటికి వెళ్ళాడు. 4.5 సంవత్సరాల క్రితం నేను పోటీ నేను ఇవాళ వాళ్ళకు ఏది దేనికి దానికి మేము కొట్లాడుతుంటే ఇలా నా ఇల్లు కూలగొట్టిండి ఇవాళ బాల్క సుమన్ నాది అక్రమ కట్టడం అని చెప్పేసి నా ఇల్లు కూలగొట్టిండు. మీకు వీడియో కూడా మీకు పెడతా చూడండి ఒకసారి. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చెన్నూరు నియోజకవర్గంలో జరిగింది, ప్రతి ఒక్క పేపర్ కట్టింగ్ తో సహా ఉన్నాయి. ఇవాళ ఏంటంటే కొంతమంది ఆయనకు సంబంధించిన ఎవరు మొత్తానికి అయితే ఉన్న వాళ్ళే మాత్రమే హైలైట్ చేసి మిగతా వాళ్ళు అంటే నాలాంటి వాళ్ళు గట్టిగా కొట్లాడటం మాత్రం అక్కడ తీసుకురాలేదు. ఇలా ప్రతి ఒక్క మండలకి వెళ్ళి వ్యతిరేకత స్టార్ట్ అయింది, బాల్క సుమన్ పతనం స్టార్ట్ అయింది అనే ఉద్దేశం కొద్ది భయాందోళన చెంది ఇలా అనుచిత వాక్యాలు చేస్తున్నాడు. ఇలా మాట్లాడేటప్పుడు అతను స్పష్టత లేదు. ఇలా అందరూ మనోళ్ళే అని చెప్పేసి అది అంటున్నారు. ఆ మనోళ్ళ ఇలా వెంకటేష్ చేతున్నాడు, వెంకటేష్ చేత సిగ్గు లేదు కావచ్చు, మిగతా వాళ్ళకైతే సిగ్గు ఉంటుంది కదా. ఇలా వాళ్ళు రూపాయకారం ఒప్పందం అనేది 10 రోజుల ముందే చేసుకొని ఆ బాల్క సుమన్ కు కమిట్మెంట్ అయ్యి ఇలా వెంకటేష్ నేత వెళ్ళిపోయాడు. కానీ కాకపోతే ఇలా వెంకటేష్ నేత రావాల్సిన టికెట్ నాకే ముందు రావాలి, కానీ కాకపోతే అప్పుడు అందరూ కలిసి సరే ఏదో ఉద్యోగం రాజీనామా చేసి వచ్చిందని చెప్పేసి చేసింది. ఇప్పుడు కూడా కొంతమంది వస్తున్నారు, వాళ్ళ నాట్లో ఎవరైనా ఉండవచ్చు, కానీ కాకపోతే ఫస్ట్ నుండి కమిట్మెంట్ 25 సంవత్సరాల కాలం చెల్లి నేను కాంగ్రెస్ పార్టీలో
నా నాయకత్వంలో అంటే మా సీనియర్లు వాళ్ళందరూ చెల్లిపోయినా గానీ పార్టీని పట్టుకొని ఇలా చెన్నూరు నియోజకవర్గంలో గడపగడవ దాదాపు 52,600 ఇల్లు తిరిగినాయి ఇప్పటివరకు. ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ ఓటేయండి అని కాళ్ళు మొక్కు కూడా తిరిగిన కావాలి. మా వీడియోలు గీడలు అన్ని పెట్టేస్తామని చూడండి ఒకసారి. ఎందుకని చెప్పండి, ఆ క్రమంలో మేము పోయే క్రమంలో ప్రతి ఒక్కరు కూడా బిడ్డ మేము కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు మాకు ఇందిరామ్మ ఇళ్ళు వచ్చాయి, కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి, పెన్షన్లు వచ్చినాయి, పెన్షన్లు ఇంత ఇంత పెన్షన్ రాకపోయినా ప్రతి ఒక్కరికి అర్హులైన అందరికి మాత్రం. రైట్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ రమేష్ గారు. మొత్తం మీద ఇది బాల్క సుమన్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు వస్తుంది. కానీ నియోజకవర్గ వ్యాప్తానికి మాత్రం అయితే ఇప్పటివరకు అది ఎటువంటి కోవాట్లకు సంబంధించి అయితే కాంగ్రెస్ పార్టీ గుర్తించలేదని కూడా నాయకులు చెప్తున్న పరిస్థితి. ఒకవైపు ప్రజలు బ్రహ్మార్థం పడుతున్నారు, కానీ ప్రజల్ని రెచ్చగొట్టేందుకే బాల్క సుమన్ ఈ వ్యాఖ్యలు చేశారంటూ కూడా చెప్తున్న పరిస్థితి.